టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. అలాగే అప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ ఈ సినిమాతో భారీగా డిజాస్టర్ అందుకోవడం తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కు ఊహించిన స్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టింది. కాగా ఆచార్య సినిమా ప్రభావం చిరు చెర్రీ నిర్మాతల కంటే కొరటాలపై ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. నష్టాలన్నీ ఆయన మెడకే చుట్టుకున్నట్లు చెప్పుకుంటున్నాట. ఎందుకంటే కొరటాల ఈ సినిమా విషయంలో దర్శకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అన్నీ తానై వ్యవహరించారు. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మరియు మార్కెటింగ్ కూడా చూసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ నష్టాలను పూడ్చే బాధ్యత కూడా కొరటాల శివ మీదే పడిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఆచార్య సినిమాకు నష్టపరిహారంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తమ వంతుగా 20 రూపాయల నుంచి 25 కోట్ల వరకు సెటిల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రానికి వచ్చిన నష్టాలతో పోల్చుకుంటే ఇవి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ తిరిగి చెల్లింపులు చేయడానికి సరిపోవట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బయ్యర్లు ఎగ్జిబిటర్లు కొరటాలపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే దర్శకుడు కొరటాల శివ వల్ల మొదటి నుంచి ఆర్థికంగా అందరూ లాభపడ్డవారే ఉన్నారు. శివ కూడా ప్రతి సినిమాకు లాభం చేకూర్చే విధంగా ఆలోచించారు. కానీ ప్రస్తుతం ఆచార్య సినిమా కారణంగా కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కొరటాల ఆఫీస్ కు వచ్చి నష్టపరిహారం కోసం డిమాండ్ చేసినట్లు, కొంత మేరకు వారికి సెటిల్ చేసి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారమంతా కొరటాల మీద తీవ్ర ఒత్తిడి పడేలా చేసింది. అయితే ఇప్పుడు అతనికి జూనియర్ ఎన్టీఆర్ మోరల్ సపోర్ట్ గా నిలవనున్నారని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తన ఫ్రెండ్ సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అతి త్వరలో ఎన్టీఆర్ 30 ప్రారంభం కావాల్సి ఉండగా కొరటాల ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ సెటిల్మెంట్ తో మానసికంగా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి వచ్చింది. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ కొరటాలకు నైతిక మద్దతు ఇవ్వడానికి అతన్ని ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించి ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేసే మనోధైర్యాన్ని అందించే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.